పాత చింతకాయ పచ్చలాగా తీసి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ పక్కన పడింది. యంగ్స్టర్స్ ఖరాబ్ అవుతారా భయ్యా అని చెప్పేసి అంటే అయ్యో అవ్వో నేను 4 తులాల బంగారం కొన్నా. ఈ కామెంట్ థింగ్ అది స్పీడ్ బైకులు లాంగ్ డ్రైవ్ లు అనగానే హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు. నీతి చెప్తే భూత అయిపోయింది. అయ్యా భూత ఏంది భయ్యా ఏమిగా భూత అంటే మనం ఏమన్నా పర్టికులర్ నిబ్బాగాలకి నీతి చెప్పినామనుకో వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళని ఏదో మనం క్రిటిసైజ్ చేసి వాళ్ళని కంప్రెస్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. ఈ పర్టికులర్ వీడియో వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నా. మీకు తెలిసినంత వరకు అన్వేష్ బ్రో వీడియోస్ కానీ బిఎస్వై వీడియోస్ కానీ మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు తెలిసే ఉంటది ఇక పర్టికులర్ కాంట్రవర్సీ గురించి. ఎందుకు అబ్బా అని చెప్పేసి అంటే గ్యాంబ్లింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడదాం ఈరోజు. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ మాత్రం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మంది మనోభావాలు ఈ వీడియోలో దెబ్బలు తింటా ఉంటాయి. చాలా మంది మనకి ఉచిత సలహాలు ఇస్తా ఉంటారు. ఎందుకంటే ఎందుకురా భయ్యా నీకు నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి ఉచిత సలహాలు చెప్తా ఉంటారు. వాళ్ళ గురించి చెప్తారు కంటెంట్ లేకపోతే గమ్మున నోరు మూసుకొని కూర్చోరా భయ్, నీకెందుకురా భయ్ కాంట్రవర్సీలో అని చెప్పేసి కొంతమంది అంటారు. కొంచెం చెప్తున్నా ఎందుకంటే భయ్యా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం యూట్యూబ్ లో మనము బతకాలి అంటే ట్రెండింగ్ లో ఉండాలంటే మనం ట్రెండింగ్ టాపిక్స్ మాట్లాడితే మనం యూట్యూబ్ లో బతకగలుగుతాం. లేకపోతే పాత చింతకాయ పచ్చలాగా తీసి మనం యూట్యూబ్ పక్కన పడిస్తుంది అనమాట. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. భయ్యా మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఈ మధ్య బాగా ఒక కాంట్రవర్సీ టాపిక్ నడుస్తా ఉంది. అది ఏంటంటే అన్వేష్ బ్రో బిఎస్వై ని బాగా తిట్టినాడు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది. అది ఎందుకు అంటే గ్యాంబ్లింగ్ యాప్స్ గురించి. గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు ఎందుకు అట్లా, యంగ్స్టర్స్ ని ఎందుకు అట్లా మనము ఖరాబ్ చేస్తున్నాం అని చెప్పేసి. అరే నిజంగా యంగ్స్టర్స్ ఖరాబ్ అవుతారా భయ్యా అని చెప్పేసి అంటే అయ్యో అవ్వో అని అనుకోవద్దు, వర్డ్స్ ఖరాబ్ అవుతారు భయ్యా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు పర్సనల్ గా మా కజిన్ బ్రదర్ ఒక అతను యాప్స్ లో రమ్మి సర్కిల్ యాప్స్ లో గేమ్స్ ఆడుతూ ఆయనకి ఎంత అడిక్షన్ అయిపోయింది అంటే దాన్ని వదలలేకపోతా ఉన్నాడు. ఇంతకు ముందు పత్తలాడికి పోవాలంటే ఒక పెద్ద క్లబ్ పోవాలా, దానికి పెద్ద డంబచారం ఉంటది, అక్కడ క్లబ్ నడుస్తుంది అది అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఫుల్ రిజిస్ట్రేషన్ పెడతారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ వల్ల మనము బాత్రూమ్ లో కూర్చొని పత్త అలర్ట్ అవుతుంది అనమాట. అట్లా అయిపోయింది పరిస్థితి జనాలకి. గ్యాంబ్లింగ్ యాప్స్ అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక లడ్డులా దొరికింది అనమాట. బాత్రూమ్ లో కూర్చున్నాడు, వెనకలో కూర్చుంటా ఉంటాడు, పోతా ఉంటాడు, మీద కలిసి పని చేస్తా ఉంటాడు అనమాట. డబ్బులు పోతున్నప్పుడు మనకి ఏమైతే తెలుస్తా ఉంటుంది. ఈ పట్టాలలో ఏంటంటే మన పైసలు వస్తాయని చెప్పి ఆశతో అది ఎన్ని పైసలు పోయినా కానీ పెడతానే ఉంటాడు అనమాట. జీవితాలు మస్తు నాశనం అయినాయి ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ వల్ల. ఇప్పుడు నాశనం అయితే ఉన్నాయి మన ఇన్సిడెంట్స్, మన పర్సనల్ గా మన రిలేటివ్స్ తెలిసేంత వరకు మనకి పర్టికులర్ కాన్సెప్ట్ మాత్రం అర్థం కాదనమాట. గ్యాంబ్లింగ్ అసలు ఎవరు గెలిచినోడు లేడు, అది గుర్తుపెట్టుకోండి. యంగ్స్టర్స్ కి పర్టికులర్ చెప్తా ఉన్నా, మీ మోటో వ్లాగర్స్ కి గానీ ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళని ఫాలో అయ్యి గ్యాంబ్లింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నా అని చెప్పేసి మీరు గనక పోయి దాంట్లో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీ జీవితాలు సగం సంకనాకిపోతే నా పేరు వినోద్ కాదు భయ్యా, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. గ్యాంబ్లింగ్ యాప్స్ కూడా ఖతర్నాక్ ఆప్షన్స్ ఇస్తాడు. వాడు ఏమంటాడంటే బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఈ స్టేట్ ఈ డిస్ట్రిక్ట్ లో ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు, అట్లా కూడా ఆఫర్ ఇస్తున్నారు అబ్బా, ఇది మరీ టూ మచ్. ఇప్పుడు చూడండి ఇంకా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ఒక రేంజ్ లో రచ్చ కొడతా ఉన్నారు. వీళ్ళని ఎందుకు భయ్యా నువ్వు అంటా అన్న, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు యాప్ ని ప్రమోట్ చేసుకుంటారు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు. వాళ్ళు కొన్నా ఎథిక్స్ మెయింటైన్ చేయాలబ్బా కొంచెం అన్న, ఎందుకంటే డబ్బులు అయితే పోతాయి కదా, జనాలే కదా పోయేది. వస్తే మరి అంటే అరే వచ్చుడు ఎక్కడున్నారా భయ్ మచ్చుక, అంతేగాని పోయడం మాత్రం చాలా ఎక్కువ కదా. వాడు అంత ఈజీగా బిజినెస్ పెట్టుకుంటా అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కి వాడు 30-40 వేలు ఇచ్చి వాడు యాప్ ని ప్రమోట్ చేసుకుంటారంటే దాని కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకుని పోయి అట్లాంటి వాడు కొంత వేల మందికి అట్లా ఆఫర్లు చేసి మరి యాప్ ని ప్రమోట్ చేసుకుంటా ఉంటాడు. దానివల్ల నార్మల్ ప్రజలు, నార్మల్ పీపుల్, నార్మల్ యంగ్స్టర్స్ డబ్బులు బొక్క అనమాట. బిఎస్వై చేసిన తప్పు ఏంది అబ్బా అని చెప్పేసి అంటే అయ్యో భయ్యా నేను తప్పులు చెప్తున్నావు అప్పులు చెప్తున్నావు నువ్వు కూడా చెప్పని అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అనుకోవచ్చు. అరే కొంచెం అన్న ఓపికతో నిదానంగా వింటే కదరా భయ్యా వాళ్ళకి అర్థమయ్యేది. ఓకేనా, సో బిఎస్వై చేసిన తప్పు ఏంటంటే మా అమ్మకి నేను 4 తులాల బంగారం కొన్నా ఈ పర్టికులర్ యాప్ వల్ల అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు, దాన్ని ప్రమోట్ చేస్తూ చేస్తా ఉన్నాడు. అరే బేసిక్ గా మనం యూట్యూబ్ లో ఉన్నప్పుడు ఒక 1000 మందో నాలాంటి ఛానల్ కదా 1000 మందో 2000 మందో చూస్తారు. ఓకే, అట్లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని ఏంటంటే కొంచెం 1,00,000 మంది చూస్తా ఉంటారు. 1,00,000 మంది చూసినప్పుడు దాంట్లో ఎస్పెషల్లీ ఏంటంటే మన బిఎస్వై చేసేది ఏంది, మోటో లాగింగ్ చేస్తా ఉంటాడు. దానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారు తెలుసా భయ్యా, ఎవరుంటారు? బేసిక్ కామెంట్ థింగ్ అది స్పీడ్ బైకులు లాంగ్ డ్రైవ్ లు అనగానే మనకు గుర్తొచ్చిందంటే అంత యంగ్ బచ్చగాలు, యంగ్ పోరలు అనమాట. బీటెక్ చదివేటోళ్ళు లేకుంటే ఇంజనీరింగ్ చేసేటోళ్ళు లేకుంటే ఇంటర్ అట్లాంటి క్యాండిడేట్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి దానికి అట్రాక్ట్ అవుతారని చెప్పేసి నేను చెప్పే కాన్సెప్ట్ అనమాట. దీని వల్ల నాశనం అయితే జీవితాలు అంటే ఎస్ ఆఫ్ కోర్స్ నాశనం అయితే భయ్యా, ఎందుకంటే మనం ఒకసారి ఒక పర్టికులర్ థింగ్ మనము అడిక్ట్ అయిపోయినాం అనుకో దాన్ని వదలలేము ఇంకా. అది డబ్బుల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు కదా ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ ఎట్లా పనిచేస్తాయి అని చెప్పేసి నేను చెప్తున్నా కదా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పేసి నాకు కూడా ఎన్నో ఆఫర్ ఇచ్చారు భయ్యా. నేను వీడియో ఛానల్ మన యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి చాలా మందికి ఇచ్చారు. కొన్ని ఎథిక్స్ కొన్ని మారల్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మనని ఒక 10 మంది చూస్తున్నారు, ఒక 1000 మంది చూస్తున్నారు, ఒక 1,00,000 మంది చూస్తున్నప్పుడు మనం కొన్ని అన్న వాళ్ళకి బెనిఫిట్ అవ్వేది చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని ఖరాబ్ చేసి చేస్తే తప్పు కదా, అది మన పర్సనల్ ఎజెండా అంటే మీన్స్ అదే మన సెల్ఫిష్నెస్ అనమాట దాన్ని. ఎందుకంటే మన డబ్బులు ఇస్తారు కదా అని చెప్పేసి మనం ప్రమోట్ చేయడం తప్పు కదా బ్రో. అంతే కదా అన్వేష్ బ్రో ఏం చెప్పినాడు సింపుల్ గా, నువ్వు గ్యాంబ్లింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నావు దాని వల్ల యూత్ చెడిపోతా ఉన్నారు. అంటే మనం ఏంటంటే మన చాప కింద నీరు లాగా అనేది మన కిందకి వచ్చేంత వరకు మనకు తెలియదు అనమాట.
మన ఫ్యామిలీలో గానీ మనకు తెలిసిన క్లోజ్ రిలేటివ్స్ లో కానీ ఎవరు ఎఫెక్ట్ అయ్యేంత వరకు ఈ పర్టికులర్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఎఫెక్ట్ అనేది ఎవరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా ఇంకేంది స్ట్రాంగ్ స్టెప్ తీసుకుని గ్యాంబ్లింగ్ యాప్స్ ని బాగా ఆపిపెట్టింది. అంటే మీన్స్ బ్యాన్ చేయడం గానీ స్టాప్ చేయడం గానీ గూగుల్ యాప్స్ లోపల ఇవ్వడం లేకుండా చేయడం గానీ దీని వెనకాల మొత్తం ఉండేది ఎవరు తెలుసు అబ్బాయ్యా ఈ చైనా వాళ్ళు ఉంటారు అయ్యా చైనా యాప్స్ ఉంటాయి మ్యాక్స్ మ్యాక్స్ చైనా స్పాన్సర్ చేసిన యాప్స్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇది ఈజీ మనీ కదా. ఇప్పుడు బెట్టింగ్ గురించి ఐపీఎల్ సీజన్ నడుస్తా ఉంది. ఐపీఎల్ సీజన్ నడవంగా ఏమైపోతుంది వాడు ఎక్కడెక్కడి నుంచో పైసలు తీసుకొస్తాడు. పైసలు లేకపోతే ఏం చేస్తాడు వాడు ఇంట్లో ఉండదు ఏమన్నా దొంగతనం చేసుకొస్తాడు ఏం చేస్తాడు తీసుకొచ్చి పెట్టి పెడతా ఉంటాడు వాడు వస్తాయని చెప్పి ఆశిస్తుంది. ఒకసారి పోతే ఒక్కసారి వస్తాయి రెండు సార్లు రావు అప్పుడు రెండు సార్లు పోయినట్టే కదా. అది బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. అదేంటంటే ఇప్పుడు మెచ్యూర్ లెవెల్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మరి ఏం చెప్పినా ఏం చేసినా కానీ వాళ్ళకి అర్థమైపోతుంది. అయ్యి చెల్లరా బాబు ఇవన్నీ కాదు పని ఇది ఓన్లీ గ్యాంబ్లింగ్ అంటే ఏంది సట్టా అంటారు కదా సట్టా కదా వస్తే వస్తే లేకుండా లేనట్టు ఇగ్నోర్ చేస్తారు. కానీ బచ్చగారు అట్లా కాదు కదా. యంగ్స్టర్స్ ఏమంటారు అరే మా అమ్మకు నాలుగు తులాల బంగారం నేను కూడా ఉంటా కదా అనేసి కాన్సెప్ట్ ఏం చేస్తారు ఇంట్లో దొంగతనం చేసుకొచ్చి పర్టికులర్ యాప్ లో. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ చేతిలో కూడా మొబైల్ ఉంది ప్రతి ఒక్క పెద్దల చేతిలో కూడా మొబైల్ ఉంది. పెద్దోళ్ళు ఆలోచించే లెవెల్ ఒక డిఫరెంట్ ఉంటుంది బచ్చగా ఆలోచించే లెవెల్ ఒక డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ మటుకు బిఎస్వై ఫాలో అయ్యేటో ఎక్కువ మటుకు యంగ్స్టర్స్ ఉంటారు. ఇంకా దాంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటి టెలిగ్రామ్ కాన్సెప్ట్ అని ఒక పెట్టినాడు మనోడు. ఏమంటాడు నీకు ఐఫోన్ ఇస్తున్నా నువ్వు జాయినింగ్ ఫీజు 300 రూపీస్ కట్టాలని చెప్పేసి అంటాడు అనమాట. దీని అమ్మ జీవితం ఇదే బాబు స్కామ్ల మీద స్కామ్ నడుస్తాను యూట్యూబ్ లో ఫ్రీ డబ్బులు అనగానే ప్రతి కూడా కాశ ఉంటుంది. ఓకే చేసేవాడు చేసేంత లెవెల్ కి చేస్తా ఉన్నాడు ఇది కూడా స్కామే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారు మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ మన ఛానల్ లో పోస్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అనుష్ బ్రో చేసింది కరెక్టా అంటే అఫ్ కోర్స్ ఎందుకంటే మనోడు యుద్ధం ప్రకటిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు యుద్ధం ప్రకటిస్తాడు చేస్తాడు కదా. ఎందుకంటే లాస్ట్ టైం మీకు గుర్తుంటే ఎంఎన్సీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్స్ గురించి యూట్యూబ్ వాళ్ళు ఇట్లా అంటే ఇండివిజువల్ గా పనిచేసే యూట్యూబర్స్ ని తొక్కేస్తున్నారు అది అని చెప్పేసి ఫుల్ పెద్ద ఫైట్ చేసినాడు. దాని పెద్ద కాంట్రవర్సీ చేసేసి ఏడో దాంట్లో ఉండడం అని చెప్పేసి గ్యాంబ్లింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి కొంతమంది జీవితాలు ఖరాబ్ చేయడం తప్పు కదా భయ్య. యంగ్స్టర్స్ ఏపడితే రాంగ్ ట్రాప్ లో పడ్డారు అనుకోండి ఇప్పుడు గ్యాంబ్లింగ్ యాప్స్ కి బాగా అడిక్ట్ అయిపోయినాడు వాడు. వాడు డబ్బులు లేకపోతే అది ఏమేమో పనులు చేయడం ఇంకా పోడు ఇంకా ఎందుకంటే వాడు డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే వాడు పని పాట ఏం చేయడు కదా వాడు డబ్బులు ఎక్కడ వస్తాయి కాబట్టి వాడు దొంగతనాలు చేయడు ఏదో ఒకటి చేసుడు చేసుకుంటా ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ లో పెట్టడం చాలా కానీ కొంచెం మోరల్స్ మెయింటైన్ చేయండి. యూట్యూబ్ లో ఎస్పెషల్ చెప్తున్న యూట్యూబర్స్ కి చాలా మంది అంటారన్నమాట అరే నువ్వు నీతులు మాత్రం బాగానే చెప్తావు నువ్వెందుకు ఫాలో అవుతావు అని. నేను ఫాలో అయితే భయ్యా నువ్వు నా వీడియోస్ చెక్ చేసుకుని ఒక్కదాన్ని కూడా ఇప్పుడు నేను ప్రమోట్ చేయలేదు. ఆ బేసిక్ కాన్సెప్ట్ అని ఉంచుకోండి భయ్య కొంచెం మోరల్స్ కొంచెం మెయింటైన్ చేయండి. జనాలకి మనము ఇక మీ లాస్ట్ టైం అయితే మీకు తెలిసినది కదా బీఆర్ఎస్ ఎలక్షన్స్ అయినప్పుడు చాలా మంది రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి ఒక పార్టీని ఎత్తి పడేసినారు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమైంది పలక ఎక్కడ పెట్టేవాళ్ళు అర్థం కాక నోరు మూసుకొని కూర్చున్నారు అనమాట. చూసారు కదా అట్లాంటివి ఉంటాయి కొంతమంది కొన్ని మోరల్స్ అన్ని మెయింటైన్ చేయండి. ఎందుకు ఏం నడుస్తుంది ఏం కథ అని చెప్పేసి ఆలోచించండి. మన యంగ్స్టర్స్ ని రాంగ్ ట్రాప్ లో తీసుకోవద్దని చెప్పి ఆలోచిస్తుంది. మన అన్వేష్ బ్రోఫ్ చేసే ఫైట్ రియల్లీ అప్రిషియేట్ చేయాలా. అంతేగాని ఈయన ఇంకొక వీడియో రిలీజ్ చేసినాడు ఏంటంటే ఫుల్ వర్గల్ లాంగ్వేజ్ లో తిట్టుకుంటూ అట్లా ఇట్లా అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్పేసి అన్నారే కొంచెమన్నా చెయ్యి బ్రో నిన్ను హర్ట్ చేయాలని చెప్పి నా ఇంటెన్షన్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇది గ్రౌండ్ రియాలిటీ ఇది గ్రౌండ్ ఫ్యాక్ట్ కొంచెం ఆలోచించు మన యంగ్స్టర్స్ గురించి వాళ్ళని రాంగ్ ట్రాప్ లో తీసుకోవద్దని చెప్పేసి నేనేదో కోరుకుంటా ఉన్నా. ఓకే బ్రో ఇది నా పర్టికులర్ ఒపీనియన్ మీకు గనక మన ఒపీనియన్ గిట్ట నచ్చిన ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఫర్ షూర్గా కొట్టండి మీ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ మాత్రం డెఫినెట్లీ చేయండి. ఇన్ కేసు నచ్చకపోయినా కానీ మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ మన ఛానల్లో పోస్ట్ చేసి అసలు ఏమైనా తప్పు చెప్పానా ఏం సంగతో కొంచెం అది కూడా కరెక్ట్ చేయడానికి చూసుకోండి. ఓకే అండి బై బై హ్యావ్ ఎ నైస్ డే.